శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామివారి దేవస్థానం సామర్లకోట. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ పట్టణం పంచారామక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామివారి ఆలయం ఉన్న భీమవరం గ్రామం ప్రస్తుతం సామర్లకోట పట్టణంలో ఒక భాగంగా మారింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్టు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. కాకినాడకు ఉత్తరంగా 12 కిలోమీటర్ల దూరంలోనూ, రాజమండ్రికి రమారమి 52 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న ఈ దేవాలయం దక్షిణ మధ్య రైల్వేలోని సామర్లకోట రైల్వే స్టేషన్కు దక్షిణంగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశావళిలు వేంగి చాళుక్యులుగా ప్రసిద్ధి పొందిన తూర్పు చాళుక్యులు ప్రముఖ పాత్ర వహించారు. వీరు ఆంధ్రదేశాన్ని 624వ సంవత్సరం నుంచి 1076 వరకు పరిపాలించారు. సామర్లకోటలోని భీమేశ్వర స్వామిని స్వయంగా కుమారస్వామియే ప్రతిష్ఠించడం వలన దీనికి కుమారారామమని పేరు వచ్చిందని పౌరాణిక ప్రశస్తి. అయితే చారిత్రకంగా చూస్తే 872 నుంచి 921 వరకు మొదటి చాళుక్య భీమ నృపాలుడు కుమారారామంనే తన రాజధానిగా చేసుకుని రాజ్యపాలన సాగించి భీమేశ్వర స్వామివారిపై అమిత భక్తి కలిగి స్వామివారికి ఆలయానికి సువిశాలమైన ప్రాకార మండపాలను నిర్మింపచేశాడు. ఈ మహారాజుకు స్వామిపై ఉన్న అపారమైన భక్తి కారణంగా స్వామివారు చాళుక్య కుమారారామ భీమేశ్వరుడిగా ప్రసిద్ధి పొందారు. దీంతో అటు రాజు పేరుతోనూ ఇటు స్వామి పేరుతోనూ ఈ గ్రామం చాళుక్య భీమవరమైంది. కాలక్రమంలో ఈ ప్రాంతం సామర్లకోటలో భాగమైపోయింది. శ్రీ కుమారారామ భీమేశ్వర ఆలయమున్న భీమవరం గ్రామాన్ని సామర్లకోటను వేరు చేస్తూ గోదావరి పంట కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. కాలువకు ఉత్తరాన పట్టణం, దక్షిణాన ఆలయము ఉన్నాయి. మరోపక్క సామర్లకోటకు చారిత్రక ప్రశస్తి ఉంది. గతంలో దీన్ని శ్యామలాంబ కోటగాను వ్యవహరించేవారని చెబుతారు. అలాగే వైష్ణవ స్వాములు ఎక్కువగా నివసించేవారని, వారికి ఈ ప్రాంతం కోటలా ఉండడం వలన స్వాముల కోట అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో ఈ పేరు సామర్లకోటగా మారిందని జనశ్రుతి. అయితే ఈ పేర్లకు చారిత్రక ఆధారాలు లేవు. కానీ చాళుక్య భీమవరం, కుమారారామం అనేవే సామర్లకోటకు అనాదిగా సిద్ధించిన పేర్లు అని శ్రీనాథ కవి పద్యాలను బట్టి తెలుస్తోంది. శిలాశాసనాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఎంతో చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం 1964లో కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి చేరింది.